మీరందరూ చేస్తారా? సో ఎవరు చేస్తారు ప్రేయర్? ఇవాళ స్టేసి. ఓకే, ఓవర్ టు యూ స్టేసి. పిల్లలు అందరు కూడా పొజిషన్స్ లోకి రావాలి. Amen. God bless you, Stacy. God bless you, Stacy. Praise the Lord. God bless you, Stacy. Well done. Praise the Lord. God bless you. Okay. మన మధ్యలో అరుణక్క అన్నారు. అరుణక్క కూడా చిన్న ప్రార్థన చేస్తారు. పిల్లలందరూ పొజిషన్స్ లో ఉండాలి, ఎవరు కళ్ళు మూసుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. ఇవన్నీ కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి అందరూ. పిల్లలు కళ్ళు మూసేసుకోండి. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించి ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవ నీకు స్తోత్రాలు నాయన. ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. ఎల్లప్పుడూ కెరూబులతో సెరూబులతో ఆకాశ మహాకాశం మీద ఆసీనుడై నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. మిమ్మల్ని మమ్మల్ని అందరినీ నాయన మీ బిడ్డలుగా అంగీకరించినందుకు స్తోత్రాలు. మీరు మా దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మిమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యము ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, రోజులాగా ఈ రోజు కూడా సండే స్కూల్ జరుపుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ సండే స్కూల్ మేము స్టార్ట్ చేసుకుని చుండగా నాయన ఈ కార్యము ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండండి. మీరే అధ్యక్షత వహించండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం దయచేయండి. యాక్షన్ సాంగ్ లోను, లెసన్ లోను, యాక్టివిటీస్ లోను, పిల్లల హోంవర్క్ విషయంలో కూడా నాయన మీరే సహాయం దయచేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నా. టీచర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో మంచి పాత్రలుగా మేము అందరము వాడబడటానికి నమ్మకంగా మీరు మాకు అప్పచెప్పిన పనిలో నాయన బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలు అనిపించుకునేటట్టుగా మేము పనిచేయడానికి అయ్యా మాకు సహాయం దయచేయండి. అలాగే నాయన పాస్టర్ గారిని బట్టి, జోషి బ్రదర్ని బట్టి నేను స్తుతిస్తున్నాం అయ్యా. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. శ్యామలక్కను, నిర్మలక్కను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. పావని అక్కను ప్రభా మీ చేతులకు అప్పగించుకున్న మంచి ఆరోగ్యం అని అక్కకు దయచేయండి. అక్క వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మిన్నీని, బెనెట్ని, అలాగే ప్రజల అక్కను కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం ప్రభా. యవనస్తులనైనా ఎంతో మీ పనిలో చురుకుగా పనిచేస్తుండగా ప్రభా నాయన గొప్ప సాక్షులుగా మీరు బిడ్డల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు. వారి చదువుల్లో మీరు సహాయం దయచేయండి. వారిని గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సండే స్కూల్ చేర వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. సహకరిస్తున్న తల్లిదండ్రులను కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. బిడ్డలు పెద్దవారైనప్పుడు ప్రభా ఎంతో గొప్ప సాక్షులుగా మీ పాత్రలుగా పనివారుగా వారు అవటకు సహాయం దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేశ ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్దాం మా పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ఓకే.
వచ్చేసారు అందరు పొజిషన్ స్టేసీ నువ్వు నిల్చోవాలి యాక్షన్ సాంగ్ కదా ఎస్ వాళ్ళ సాటర్డే కదా పిల్లలు నా వాయిస్ వినిపిస్తుంది అందరికి లత అక్క ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లోడ్ మిన్నీ ప్రైజ్ లోడ్ అరుణ్ గారు ఇవాళ సాటర్డే కదా పిల్లలు అవునా సాటర్డే కదా సాటర్డే కాబట్టి మనం ఇవాళ మన సాంగ్ చేసేద్దాం సిగ్నేచర్ సాంగ్ చేసేద్దాం మీరు అందరు కూడా రెడీగా ఉన్నారంటే చేసేద్దాం ఆర్ యు రెడీ ఎవ్వరు లేరు అంతేనా ఓకే చెప్పినప్పుడు చక్కగా విన్నా దోచను బాగా దాసుకు
వెరీ గుడ్ ఎక్సలెంట్ పిల్లలు ప్రైజ్ లో నిమ్మక్కే చాలా చాలా భలే భలేగా చేశారు వెరీ గుడ్ షారిన్ చాలా బాగా చేశారు బైబిల్ ఫ్యాక్ట్ అయిపోయింది ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇద్దాం అలాగే బైబిల్ ఫ్యాక్ట్ చెప్తారు ఇవాళ నిన్న యాక్చువల్ గా ఏం చేయాలి చేతులెత్తాడు రాలేదు ఇవాళ ఓకే సన్ని సన్ని ఓకే సన్ని ఓకే పిల్లలు బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకుందామా మన బైబిల్లోనే అత్యంత చిన్న అధ్యాయం కీర్తనలు 117 అందులో కేవలం 2 వచనాలే ఉంటాయి చిన్న వర్స్ ఎక్కడుందంట ఎక్కడుందంట కీర్తనలు 117 ఉంటాయి ఇప్పుడు అందులో కదా ఎక్సలెంట్ అని థ్యాంక్ యూ సో మచ్ అక్క సాంగ్ అయిపోయిన తర్వాత ముందే చేస్తాను సాంగ్ కూడా అయిపోయింది ఓకే అక్క ఓకే బుక్ లో నుంచి పాట పాడాలి ఎవరు పాడతారు హ్యాపీ ఓకే హ్యాపీ ఓవర్ టు యు ఫాస్ట్ పేరు చెప్పాలి సాంగ్ పేరు చెప్పాలి సారీ సాంగ్ పేజ్ నెంబర్ చెప్పాలి సాంగ్ నెంబర్ చెప్పాలి నెంబర్ 26 29 అక్క ఓకే 25 45 ఓకే అందరు తీసారా పిల్లలు అందరు కూడా కలిసి పాడాలి మారాయి రత్నంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేము కుప్పలుగా వచ్చాయి ఈగల పేలన్నీ ఇళ్ళలో ఉన్నాయి ఈగలన్నీ ఉసిరి విసిగించాయి పేలేమో ఇళ్ళలో ఉన్నాయి ఈగలన్నీ ఉసిరి విసిగించాయి రకపే పదముల చేతో పదముల చీతో పశువులన్నీ పొలముల చచ్చాయి సద్దులు మనుషులకు వచ్చాయి పశువులన్నీ పొలములలో చచ్చాయి సద్దులు మనుషులకు వచ్చాయి వడగళ్ళు పైనుండి కురిసాయి మిడతలొచ్చి పొలములలో పడ్డాయి
బడగళ్ళు పైనుండి కురిసాయి, మిడతల చూపలు పడ్డాయి. రకపేయి పదముల చీతో, రకపేయి పదముల చీతో, చీకటే ముఖం నింది రాజ్యాన్ని. తొలి పిల్లలు పొందారు మరణాన్ని, చీకటేమో పొందింది రాజ్యాన్ని. తొలి పిల్లలు పొందారు మరణాన్ని, ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదముల చీతో, రకపేయి పదముల చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే తెగుళ్ళు. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా. అయితే చిన్న సవరణ ఏంటంటే, రకపేయి పదవమి చీతో అంటున్నాను పాడ, సరేనా? పదవుల అన్నట్టుగా పాడుతున్నాను, చిన్నది రకపేయి పదవమి చీతో అని పాడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నానా, చాలా 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 బాగా, వెరీ గుడ్. మరి రేపు ఎవరు పాడతారు ఇంకో కొత్త పాట? నేను చక్కగా నేర్చుకుంది కదా. ఓ సన్నీ, అంతేనా సన్నీ అనే పేరు? సోనీ, సోనీ, వెరీ గుడ్ నానా. రేపు సోనీ పాడుతుంది అంటే మరి పాట, స్పెషల్ సాంగ్. ఓకే, మరి ఈ రోజు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చేసాను పిల్లలు. చైనా వద్దా విని అక్క, మరి 600 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు జరగబోతుంది అక్క? అమ్మో 600 డేస్ అప్పుడే వచ్చేసిందా అక్క? అమ్మో 100 డేస్ సెలబ్రేషన్, 500 డేస్ అయిపోయి 600 డేస్ లోకి వచ్చేసాం అక్క మనం. వాంగి అక్క, ప్రైస్ ద లార్డ్. పవర్ లేదక్క. ఓకే, నో ప్రాబ్లం. 600 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం. ఏ రోజు పిల్లలు? క్లూ కావాలక్క, క్లూ కావాలి. పిల్లలు డౌట్ థింక్ 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 చెప్పండి పిల్లలు, చెప్పండి. డిసెంబర్ 2nd కాదు, ఇది ఎంత చెప్పాలంటే, ఇది ఎంత నంబర్? 2. ఇప్పుడు ఇది ఎంత? 6. ఇప్పుడు 2ని 6ని కలపండి, 26. ఆ yes, 26 of November మనం 6th. వావ్, వెరీ గుడ్, మీరే చెప్పారు. వెరీ గుడ్ పిల్లలు, 100 డేస్ మనము ఇంకో 100 డేస్ మల్టిప్లై చేసి మనం జర్నీ చేసాం కదా అక్క. అక్క 26th లో 6 ఉందా లేదా? 26 లో 6 ఉంది కదా, ఆ 600 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అక్క మనం. ఇది సూపర్ నానా, కాబట్టి మీరు 26th నా 600 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. కాబట్టి మీరు అందరు పోస్టర్స్ తయారు చేసుకోండి. అంతేకాకుండా మీరు 500 నుంచి 600 వరకు ఉన్న సిలబస్ లో మీరు ఏమైతే యాక్టివిటీస్ తయారు చేశారు, మీ దగ్గర అయితే ఏమైతే వర్క్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయొచ్చు మాకు అందరికి. మేము అవన్నీ మేము చూస్తాం 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు మొత్తం చూసాం కదా వీడియో, మీ ఇంట్లో ఉన్నవన్నీ మేము చూసేస్తాం. అయితే ఇప్పుడు ఒకేసారి మళ్ళీ 500 డేస్ కంప్లీట్ చేసుకుని అంటే 1000 డేస్ చేసుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి వర్క్ అంకుల్ ఏం చెప్పారు అని అంటే 100 100 100కి ఒక్కొక్కటి చేసుకుందాం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 600 అయింది కాబట్టి 500 నుంచి 600 లో ఈ మధ్యలో ఉన్న ఈ 100 డేస్ సిలబస్ ని మీరు మాకు చూపించాలి. వీడియో చూపిస్తారా? ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? వా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ జాయ్. ఏంటి డల్గా ఉన్నారేంటి మీరు? వర్షం తగ్గిందా తగ్గలేదా? తగ్గలేదా, తగ్గిందా? పంపించారక్క జాయ్ వాళ్ళు, మీకు పంపించారా? మాకు కూడా ఇక్కడ ఉదయం అంతా కుంభ వృష్టి అయ్యో, సచ్చిపోయే వర్షం తోటి. ఇప్పుడు కొంచెం చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా. అయితే పిల్లలు మరి అర్థమైంది కదా, 26th
600 days సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఆ 600 days సెలబ్రేషన్ లో 500 నుంచి 600 days శమక ప్రైజ్ ద లార్డ్. మరి ఈ ఈ 500 నుంచి 600 days మధ్యలో ఉన్న ఈ డేస్ అన్నిట్లో మీరు చేసిన వర్క్ అంతా కూడా మాకు చూపించారు పిల్లలు. అలా రూమ్స్ లో మీరు ఎలా అయితే డెకరేట్ చేస్తారో చేసుకోండి, ఎలాగైనా మాకు చూపించవచ్చు. మాకు కొంచెమే ఉంది అక్క అంటారా, కొంచెమే చూపించండి. మీకున్న 100 డేస్ సిలబస్ ఉందంటారా, 100 డేస్ సెలబ్రేషన్ అది కూడా చూపించండి. ఏం పర్లేదు, మాకు ఓన్లీ 10 డేస్దే ఉందక్క అంటారా, 10 డేస్దే మాకు చూపించండి. ఏం పర్వాలేదు, అంతేగాని మీరు మానేసి మాత్రం ఉండకండి, సరేనా? మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మాకు చూపిస్తారు, సరేనా? ఆ రోజు మనం అందరం చూద్దాం. మనతో పాటు ఫేస్బుక్ లో చాలా మంది చూస్తున్నారు పిల్లలు, మనకి ఇక్కడ కనిపించకపోయినా అక్కడ కనిపిస్తున్నారు కదా, అలా యూట్యూబ్ లో కూడా చాలా మంది చూస్తున్నారు. కాబట్టి మనం కొంచెమే అయినా కానీ మనం ఏమి బాధపడకుండా చక్కగా అందరూ చూసేలాగా మనం అవన్నీ ఆ రోజు చేద్దాం, సరేనా? మరి అందరు చేసుకొస్తారా? ఓకే. అంతేకాకుండా ఇంకా ఉన్నాయనంటే డిసెంబర్ 1st నా మన కిడ్స్ టైం కదా, కాబట్టి మరి ఎవరు ఆ రోజు లెసన్ చెప్తున్నారు, ఎవరు యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఏంటో మరి చూసేద్దాం పిల్లలు. ఆ రోజు కూడా మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా మీరు చేయండి. ఇంకా స్పెషల్ ఇంకొకటి ఉంది పిల్లలు, జూమ్ సండే స్కూల్ క్రిస్మస్ చేసుకుందామా? మరి ఇప్పుడు చేసుకుందాం, ఎప్పుడు చేసుకుందాం మీ ఇష్టం చెప్పండి, ఎప్పుడు చేసుకుందాం? మీకు ఏదైనా డేట్ ఇష్టమా, లేకపోతే 25th ఇష్టమా? 12 ఎందుకని నీ బర్త్డే? ఓహో 12 అందుకని అలా పన్నెండు 21 తిరగేస్తే అది కూడా 12 అయిపోద్ది. అలా చేసి 22 క్రిస్మస్ చేద్దామా? నువ్వు అసలు ఇంకా సూపర్ నువ్వైతే. అయితే పిల్లలు మనం అక్క చెప్పేసుకుందామా, శివక్క చెప్పేద్దామా? చెప్పేద్దామా? అయితే మనం క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటున్నాము అంటే డిసెంబర్ 1, 2, 3, 4, 5 కాదు పిల్లలు. 5 అంటే డేవిడ్ గారు తీసుకున్న 5 రాళ్ళు అనుకుంటున్నారా? 1, 2, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6. అబ్బా అన్ని వాళ్ళు వచ్చినాక 26th లో 600 డేస్ సెలబ్రేషన్ 6th మన హ్యాపీ క్రిస్మస్ జరుపుకోబోతున్నాం పిల్లలు. 6th డిసెంబర్ ఎంత బాగుంది కదా, 6th డిసెంబర్ హ్యాపీ క్రిస్మస్ జరుపుకోబోతుంది. ఇంకొకటి ఉంది, ఇంకొక అనౌన్స్మెంట్ ఉంది పిల్లలు. డిసెంబర్ 6th హ్యాపీ క్రిస్మస్ ప్లస్ హ్యాపీ 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 బర్త్డే ఉంది ఆ రోజు. ఎవరిది? అంకిల్ హ్యాపీ బర్త్డే ఉంది కాబట్టి పిల్లలు. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుంది కదా సెలబ్రేషన్. కాబట్టి మీరందరూ చక్కగా కలర్ఫుల్ గా వచ్చి జాయిన్ అవ్వాలి, మనం హ్యాపీ క్రిస్మస్ చేసుకోవాలి, హ్యాపీ బర్త్డే చెయ్యాలి అంకుల్కి. మరి మన అందరం విషెస్ చెప్పుకోవాలి. అబ్బబ్బా చాలా బాగా చేద్దాం ఈరోజు. ఈ సంవత్సరం ఎందుకు కొంచెం ఎర్లీగా చేసుకున్నాము అంటే, అక్క ఎందుకు అక్క ఎర్లీగా చేసుకుంటున్నాం చెప్పు మరి. ఎందుకంటే క్రిస్మస్ రోజే ఎవరు ఉండలేకపోతున్నారు పిల్లలు, కరోనా కాబట్టి. అప్పుడు మీరు అందరు జాయిన్ అయిపోయారు పిల్లలు. ఇప్పుడు విచారం ఏంటంటే కరోనా వెళ్ళిపోయింది కదక్క, అందరం బయటకు వెళ్ళిపోతున్నాం అక్క, అందుకని పండగ కష్టమైపోయింది. కాదక్క, స్కూల్స్ లో కూడా 25 చెయ్యరు, ముందే చేసేస్తారు. అవునా అక్క, ముందే చేసేస్తారా? వా పిల్లలు, మరి పిల్లలు అంటే మరి 25th అయితే అందరు ఉండరేమో అని కొంచెం ముందుగా అయితే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని ముందుగా పెట్టాం పిల్లలు. అలాగని అక్కడ అక్కడ ఉండదనుకోవద్దు. 24th నా క్రిస్మస్ ఉంది, 25th కూడా క్రిస్మస్ మనకు ఉంది. కాకపోతే ఆ 2 డేస్ కూడా కొంచెం ఎర్లీగా మనం చేసుకుంటాం అనమాట. 4 o'clock అలా జాయిన్ అయిపోద్ది, 4 to 5 అంతే. ఆ 2 డేస్ మాత్రం ఓన్లీ 4 to 5 క్రిస్మస్ ఉంటుంది. ఇక్కడికి వస్తే 6th మామూలు యాజ్ యూజువల్ గా ఎప్పుడు ఎట్లా జరుగుతుందో అలానే ప్రోగ్రామ్ జరిగిపోతుంది. ఓకేనా? చిల్డ్రన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. 26th 600 డేస్ సెలబ్రేషన్ జరుగుతుంది, 6th ఓన్లీ డిసెంబర్ 6th. హ్యాపీ బర్త్డే ప్లస్ హ్యాపీ క్రిస్మస్.
ఓకే తుమ్మిని అక్క ఓకే అక్క అబ్బో పిల్లలు 600 డే సెలబ్రేషన్ వావ్ చిల్డ్రన్స్ క్రిస్మస్ అంట 6th డిసెంబర్ అబ్బో మరి మీరందరూ రెడీగా ఉన్నారా అక్క మరి ఆ రోజు కొత్త బట్టలు వేసేసుకోవాలా అక్క క్రిస్మస్ అందరి క్రిస్మస్ కేక్ కట్ చేయాలా అక్క మా సెమీ క్రిస్మస్ ఉంటాయి కదా అక్క అది సెమీ క్రిస్మస్ అక్క మాది అయితే అక్క పోయినసారి క్రిస్మస్ కి బట్టలు కొనుక్కున్నాం గానీ బయటకు వెళ్ళలేదు కదా అలా ఉండిపోయింది వేసుకుంటాం ఆ వేసుకుందాం ఇక్కడ జూమ్ లో వేసుకోలేను కదా ఓకేనా సూపర్ సూపర్ అప్పుడు కూడా హ్యాపీ క్రిస్మస్ కదా మన ఆ బట్టలు వేసుకుందాం సరే మరి మిన్నీ అక్క చాలా ఎర్లీగా మనం కంప్లీట్ చేసుకుంటే ఆ పిల్లలతో మనం ఈ రోజు మనం మాట్లాడచ్చు ఈరోజు మెమరీ వాస్ చెకింగ్ తొందరగా అయిపోయి లెసన్ కూడా తొందరగా అయిపోయింది అనుక అప్పుడు మనం ఈ పిల్లలతో ప్రోగ్రామ్ గురించి ఎవరికి ఏమి ఇచ్చాం పోషన్ ఏంటి మాట్లాడేస్తాం పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అన్న శ్యామలక్క నిర్మలక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మ పిల్లలు హోంవర్క్స్ రెడీగా ఉన్నాయా ఎవరు చూపించేస్తారు హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ అన్న అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న యాక్టివిటీ అక్క వెరీ గుడ్ నాన్న సూపర్ గా చేసావు సూపర్ మెమరీ వర్క్స్ అక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఏం రాసావు ప్రేయర్ నోట్స్ లో వెరీ గుడ్ నాన్న వావ్ వెరీ గుడ్ నాన్న సూపర్ నాన్న వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ జాయ్ చాలా బాగా చేసావు సూపర్ వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యూ నాన్న మెమరీ వర్స్ చెప్తారా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ సూపర్ నాన్న Stacy, praise the Lord. Activity. Oh, very good. Very good, Nana. Bale rasavo. కొంచెం దగ్గరగా పెట్టు కొంచెం దగ్గరగా పెట్టు నువ్వే వేసావా ఓ సూపర్ గా వేసావే హియర్ రీడ్ స్టడీ మెమరైజ్ ప్రేయర్ అంతేనా చెప్పు నాన్న చెప్పు బైబిల్ కలిగి ఉందిగా
జ్ఞాని నకు మూలము సమయతులన్ తమిది పది. వెరీ గుడ్ నానా, సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇష్టా నిష్టా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్ నానా. హోంవర్క్ అక్క. ఓకే మా, వెరీ గుడ్. సూపర్ నానా. మెమరీ వర్స్ అక్క. ఓకే నానా, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తాం అక్క. ఓకే నానా. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ ఫాదర్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. జయంత్ అండ్ సోనిక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. చెప్పండి. వెరీ గుడ్ నానా, సూపర్. వెరీ గుడ్ సోనిక. వెరీ గుడ్ జయన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. అక్క మాకు బుక్స్ వచ్చాయి అక్క. ఓకే నానా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. Jayanthan Sonika, God bless you, Nana. Sunny Sonika, praise the Lord. Praise the Lord, Nana. Very good. Super, Nana, Sonika, very good. Three points, Rasana. Wow. Avayandu by Bhaktul Kaligi Undutaye Jnanamunakku Moolamu. Samethalu 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సన్నీ సోని, గాడ్ బ్లెస్ యు నానా. షారోన్, ప్రైజ్ ది లార్డ్ నానా. అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. హోంవర్క్ చేసావా? చేశాను అక్క. చూపించే. Very good. Super, Nana. Very good. Memory verse cheptava? Wow, super, Nana. Yehovah yandu kalabattulu payon kaligi undata జ్ఞానమునకు మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. అందరు అయిపోయారా పిల్లలు? ఎవరైనా విమర్శించారండి? మేము హోంవర్క్ చేయలే అక్క. ఓకే నానా, ఫైన్. ఇంకెవరైనా ఉన్నారా?
అంటా లెసన్ లోకి వెళ్ళిపోదా మన మధ్యలో అక్క వచ్చారు లత అక్క ఓవర్ టు యు అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ శ్యామల అక్క నిర్మల అక్క పావని అక్క అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి చిన్న వాక్యం చదువుతుంది ప్రార్థన చేసుకుందాం నీ దేహం దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహము అంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును ఈ వాక్యం దేవుడు తెలిసింది కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమగల తండ్రి ప్రభా మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య ప్రభా మరి ఇచ్చినటువంటి యొక్క మంచి ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన మరి ఇదిగో ప్రభా ఈ యొక్క మరి కార్యక్రమంలో ప్రభా మరి ఇదిగో తండ్రి మరి బిడ్డలకు వాక్యం చెప్పిన ఏంటండిగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మచేత నింపి నీ బిడ్డలమైన మేము మరి నేర్చుకునేటప్పుడు మీరు సిద్ధపరిచిన విషయాలను ప్రభా బాగా నేర్చుకోవడానికి మాకందరికీ సహాయం దయచేయమని మీరు మాకు ఇచ్చిన ఆయురారోగ్యాలను బట్టి మరి సమస్త మేలులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మరి కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. పిల్లలు ముందుగా ప్రైజ్ అలాడ్ అందరికి పిల్లలు బాగున్నారా అందరు? ఓకే అందరు బాగున్నారు, వెరీ గుడ్. ప్రైజ్ అలాడ్. చిన్న స్టోరీ చెప్తాను ముందు. ఓకే, ఒక చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుందన్నమాట. స్కూల్లో చాలా మంచి పేరు సంపాదించుకుంది హోంవర్క్లు చేయడంలో, మరి హ్యాండ్ రైటింగ్, మరి చదవడంలో, మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడంలో, బిహేవియర్లో, మరి అన్ని విషయాల్లో కూడా చాలా మంచిగా ఉండేదంట అమ్మాయి. అయితే ఆ క్లాస్ టీచర్కి ఆమె అంటే చాలా ఇష్టం అన్నమాట. స్కూల్ అందరికీ తెలుసు ఆ అమ్మాయి పేరు. మరి ఆటల్లో ఫస్ట్ ఉండేది, మరి స్పోర్ట్స్లో అన్నింటిలో కూడా తను ఫస్ట్ ఉండేది, చదువుల్లో ఫస్ట్ ఉండేది, మరి అన్ని విషయాల్లో టీచర్స్ని గౌరవించడంలో అన్ని విషయాల్లో కూడా అమ్మాయి ఫస్ట్గా ఉండేది అన్నమాట. సో అందరికీ టీచర్స్ అందరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మరి స్కూల్ అందరికీ పిల్లలందరికీ తెలుసు ఆ అమ్మాయి గురించి. అయితే ఇంత మంచిగా మరి ఆ అమ్మాయి ఉంటుండగా మరి ఇంట్లో మరి మదర్తో తన రిలేషన్ వేరేగా ఉండేది అన్నమాట. ఎలాగంటే ఇంటి దగ్గర మరి ఇంత మంచి పేరు స్కూల్లో ఉంది అమ్మాయికి, అయితే ఇంటి దగ్గర మరి వాళ్ళ అమ్మ తను అడిగింది ఏదన్నా చేయకపోతే మరి గ్లాసులన్నీ విసిరేయడం, తన బట్టలన్నీ విసిరేయడం, మరి అలా చేస్తూ మరి చాలా ఇంట్లో చాలా ముక్కోపిలాగా ఉండేది అన్నమాట. అయితే అలాగ ఉంటుంటే మరి వాళ్ళ మదర్కి ఏమి చేయాలో తెలియట్లేదు. మరి స్కూల్కి వెళ్తేనేమో టీచర్స్ అందరు అమ్మాయి అంత మంచి అమ్మాయి, మీ అమ్మాయి మీకు లాంటి పిల్ల అలాంటి అమ్మాయి ఉండాలి అనేసి అందరూ అంటూ ఉంటే మరి ఆమె మరి ఏంటి అనేసి చాలా తల్లి బాధపడతా ఉండేది అన్నమాట. అయితే ఒకరోజు మరి ఆ అమ్మాయి యొక్క తల్లి ఏం చేశారంటే ఒక గెస్ట్ని పిలిచారు ఇంటికి. అయితే ఆ గెస్ట్ని పిలిచినట్టు ఆ అమ్మాయికి తెలియదు, తెలియదు గెస్ట్ ఇంట్లో ఉన్నారు. మరి మమ్మీ ఏమో నార్మల్గా పని చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి ఆడుకుని వచ్చింది సెలవు రోజు సండే రోజు, మరి బయట నుంచి వచ్చింది అడిగింది అమ్మ మరి నాకు పలానాది కావాలన్నాను కదా అది చేసావా. వెంటనే మరి తల్లి ఏమందంటే అమ్మ నేను చేయలేకపోయాను అనేసి. ఇంకా వెంటనే కోపం వచ్చేసింది, అక్కడ ఉన్న గ్లాసులు ప్లేట్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విసిరేస్తుంది. ఇంకా మరి సడన్గా ఏమైందంటే ఇంట్లో ఉన్న గెస్ట్ బయటకు వచ్చారు. ఆ వచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా పిల్లలు మీకు? ఎవరంటే వాళ్ళ క్లాస్ టీచర్నే పిలిచారు వాళ్ళ మదర్ అన్నమాట.
సో ఇంట్లోంచి బయటకు వచ్చిన క్లాస్ టీచర్ చాలా షాక్ అయిపోయారు ఆ అమ్మాయి బిహేవియర్ని చూసి. ఎందుకంటే ఎప్పుడు అలా చూడలేదు కదా మరి క్లాస్లో. మరి ఆ అమ్మాయి కూడా చాలా షాక్ అయిపోయింది. ఎంత షాక్ అయిపోయిందంటే ఏంటి క్లాస్ టీచర్ ఇలాగా నాగా మరి రూమ్లోంచి వచ్చారేంటి, అయ్యో నేను ఏంటి నేను స్కూల్లో ఎంత మంచిగా ఉంటాను ఇంట్లో ఇలా కనిపించిపోయానేంటి అనేసి ఆ అమ్మాయి కూడా చాలా షాక్ అయిపోయింది. ఏ పిల్లలు మనం అందరం ఒక ప్రతి చోట ఒకేలా ఉంటున్నామా, లేకపోతే ఒక్కొక్క అమ్మాయి లాగా ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ఉంటున్నామా, అన్ని విషయాల్లో మన బిహేవియర్ ఎలా ఉంటుంది? కదా మనం దేవుని బిడ్డలం కాబట్టి మనలో మన దేవుని బిహేవియర్ కనిపించాలి కదా, మన దేవుని బిహేవియర్ కనిపించాలి. అయితే అది అన్ని చోట్ల కనిపించాలి, ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ఉండకూడదు. అమ్మాయి చాలా షాక్ అయింది, టీచర్ కూడా షాక్ అయ్యారు. తర్వాత మరి మారు ఉంటుంది కదా అమ్మాయి. అయితే మరి ఇప్పుడు నా లెసన్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది మనము మన ప్రవర్తన ద్వారా మన దేవుణ్ణి ఇతరులకి చూపించగలుగుతున్నామా అనేసి. అయితే మనకి దేవుణ్ణి మనకి ఇతరులకి మనం చూపించగలుగుతున్నామంటే ముందు మరి దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు యేసయ్య ఎలా జీవించారు అన్నది మనకు తెలియాలి కదా. మరి ఇప్పుడు మనలో ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అన్న పనులు, ఆయన ఏం చేశారో ఆ పనుల గురించి ఒక్కొక్కళ్ళు మీకు, అంటే ఆయన ప్రతి విశ్రాంతి దినంలోనూ గుడికి వెళ్ళేవాడు కదా, చర్చ్కి వెళ్ళేవాడు. సో అదొకటి కదా. అలాగా మీరు ఏమేమి గమనించారో ఒక్కొక్కటిగా చెప్పగలరా? చెప్పగలిగిన వాళ్ళు చేయవైతే వెంటనే చెప్పండి. ఆశ్చర్య కార్యాలు చేశారు, వెరీ గుడ్, చాలా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేశారు కదా. ఇంకా అక్క యేసయ్య సిలువలో చనిపోతున్నా సరే ప్రేమను చూపించారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, మనకు కావాల్సింది చనిపోతూ ఆయన ప్రేమని చూపించారు. వెరీ గుడ్. ఇంకా చాలా బాధలు పడ్డారమ్మా, అవును స్వస్థపరిచారు. ఓకే ఓకే. రోగాలతో ఉన్నప్పుడు మరి అస్వస్థతలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంత మంది అయితే ఆయన దగ్గరకు వచ్చారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచారు అమ్మా. షారో అందరినీ స్వస్థపరిచారు కదా, ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ స్వస్థపరిచారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారంట. ఇంకా పరిశుద్ధంగా ఉన్నారు అమ్మో, అవునమ్మా పరిశుద్ధంగా. ఏసే చాలా పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. మంచి మార్గం చూపించారు, మంచి మార్గాన్ని చూపించారు. అయితే ఏసే చూపిన మార్గాన్ని మనం కూడా చూపించాలి కదా, మన వెనకాల ఉన్న వాళ్ళకి మనం చూస్తున్న వాళ్ళకి మనం చూపించాలి అమ్మా. తల్లిదండ్రుల మాట విన్నాడు ఏసయ్య. అవును, దేవుడయ్యుండి ఆయన తల్లి తండ్రి మాట అమ్మా. నాకు అర్థం అవ్వలేదు జాయ్. సృష్టి క్రమాన్ని చేశాడు, వెరీ గుడ్. అదేలే, అంటే నేను అడిగింది ఏంటంటే ఇక్కడ అమ్మా శిష్యులు కాలు కడిగారు అమ్మో, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పావు నువ్వు. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. శిష్యులు కడుగుతారా, శిష్యుల కాళ్ళు గురువు గారు ఎవరన్నా కడుగుతారా? యేసు ప్రభు వారు ఆయన పెద్ద బోధకుడై ఉండి ఆయన ఏం చేస్తారు, ఆయన శిష్యుల యొక్క ఆయన స్టూడెంట్స్ యొక్క కాళ్ళు కడిగారమ్మా. చాలా గొప్ప మాదిరి చూపించారు ఇక్కడ. ఇంకా మాట తప్పని దేవుడు, వెరీ గుడ్. చాలా విషయాలు చెప్తున్నారు పిల్లలు మీరు. అక్క దేవుడితో ఒంటరిగా గడిపాడు అక్క తన తండ్రితో.
దేవంత తండ్రితో ఒంటరిగా గడిపాడంటే ఎక్కువ సమయం ప్రార్థన చేశారు కదా, నైట్ అప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి మరి ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సమయము మరి దేవునితో తండ్రితో గడిపారు కదా, చాలా సమయం గడిపేవారు. చిన్నపిల్లల్ని ప్రేమిస్తారు, అవును చిన్నపిల్లల్ని ప్రేమించారు. ఇంకా ఆల్మోస్ట్ నేను అనుకున్నట్ల కంటే మీరు ఎక్కువ చెప్పారు అమ్మా. ఎప్పుడు ప్రార్థన చేశారు, అవును నాన్న ప్రార్థన చేశారు. దేవుని కుమారుడై ఉండి ఆయన సమయం మరి దేవునితో గడిపారు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. చనిపోయిన వారిని లేపారు. ఓకే పిల్లలు, మరి అయితే మరి చనిపోయిన వారిని లేపారు అన్ని విషయాలు మీరు మరి వాక్యాన్ని ప్రకటించారు కదా కదా, అందరికి వాక్యాన్ని ప్రకటించారు, దురాత్మల్ని వెళ్ళగొట్టారు. మరి ఆల్మోస్ట్ అన్ని మీరు నేను అనుకున్నా నేను రాసుకున్నట్ల కంటే ఎక్కువ చెప్పారు మీరు. అయితే మరి ఈ మనం ఇప్పుడు మనం అనుకున్న వాటిలో ఎన్ని మనం చేయగలుగుతున్నాము, అంటే మనం అంటే క్రిస్టియన్స్ అంటే ఎవరైతే ఏసైని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ క్రిస్టియన్స్ కదా. మరి మనం ఏసైని ఫాలో అవుతున్నాం కదా, మరి అయితే ఎన్ని ఏసయ కార్యాలు మనం చేస్తున్నాం, మన తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నామా, పరిశుద్ధంగా ఉంటున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా, మరి డైలీ సండే స్కూల్కి వెళ్తున్నామా, మన బిహేవియర్ అన్ని విషయాల్లోనూ బాగుంటుందా. నేను చెప్పిన కథలో లాగా అమ్మాయిలాగా మరి స్కూల్లో సండే స్కూల్లో ఒకలాగా మరి ఇంటి దగ్గర ఒకలాగా స్కూల్లో ఒకలాగా అలాగ ఉంటున్నామా, లేకపోతే మనం మంచి బిడ్డలుగా ఉంటున్నామా. మీరందరూ మంచి వాళ్ళే కదా కదా. నేను నిన్న చర్చ్లో ఇదే క్వశ్చన్ పెద్దోళ్ళని అడిగితే మరి నాకు రెండు మూడు ఆన్సర్ల కంటే ఎక్కువ రాలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే మీరందరూ కూడా ఎన్ని నేను రాసుకోలేని కూడా నాకు చెప్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమనందన్ గాక. అయితే మనం పాఠంలోకి వెళ్దాము. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 9:54 వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ మనం చదివితే ఏమున్నదంటే, ఒకసారి ఏసయ్య తన శిష్యులతోటి మరి సమరయ పట్టణానికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏసయ్యని ఆయన శిష్యుల్ని మరి చేర్చుకోరు. అప్పుడు వెంటనే మరి యాకోబు యోహాను వాళ్ళకి కోపం ఎక్కువ కదా, యాకోబు యోహానుకి ఇట్టే కోపం వచ్చేస్తుంది అన్నమాట. అంతే కోపం వచ్చేసి మరి వెంటనే ఏసయ్య వద్దకు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఏసయ్య అగ్ని వచ్చి వీరిని దహించినట్లు మేము ఆజ్ఞాపించమా అనేసి అడిగారు అన్నమాట. ఫస్ట్ అగ్ని వచ్చి వీరిని దహించినట్లు, ఎందుకు వాళ్ళు అక్కడ స్థలం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అగ్ని వచ్చి ఎవరు ఏసే అనట్లేదు, ఏసే శిష్యులైన యోహాను మరి యాకోబు వీరు ఏమంటున్నారంటే, మరి అగ్ని వచ్చి వీరిని దహించినట్లు మరి దహించి నాశనం చేయనట్లు మరి మేము ఆజ్ఞాపించమా అనేసి అడుగుతున్నారన్నమాట. చూసారా పిల్లలు ఎంత శక్తి ఉన్నదో వాళ్ళకి. అయితే ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు కదా వాళ్ళకి, కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగించాలన్నది వాళ్ళకి అప్పటికి తెలియలేదు. ఏసైతే ఉన్నారు వాళ్ళకి శక్తి ఉంది. ఎంత శక్తి ఉన్నదంటే మరి ఆకాశం నుంచి అగ్ని కురిపించి అక్కడ ఉన్నటువంటి జనాల్ని కాల్చగలిగేటువంటి అంత సామర్థ్యము అంత శక్తి వారికి ఉంది. కానీ మరి ఆ యొక్క మరి దేవుడిచ్చిన శక్తిని ఎలా ఉపయోగించాలన్నది వాళ్ళకి అప్పటికి ఇంకా తెలియలేదు. అయితే అప్పుడు ఏసయ్య ఏం చేశారంట మీకు తెలుసా, గద్దించారు వాళ్ళని. నో అలా చేయకూడదు అనేసి వెంటనే యోహాన్ని యాకోబ్ని ఏసయ్య ఏం చేశారంట, గద్దించారు.
సరేనా, ఏసియా గద్దించారు. అంతేకాకుండా మనం ఇంకా చూసుకున్నట్లయితే మరి యోహాను 10:39 మనం చూసినట్లయితే మరి ఏసైన అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే మరి చంపేయాలనేసి మరి అక్కడ మరి ఆయన్ని ప్రయత్నించారు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే 2-3 చోట్ల, ఒక చోటేమో రాళ్ళు రువ్వి మరి ఏసైను చంపేయాలనేసి, ఒక చోటేమో మరి కొండపేటు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ చివరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏసైని మరి తోసేసి ఇక్కడ చూస్తున్నారా ఆ పిక్చర్ చూడండి. అది అలాగా కొండ చివరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏసేని వాళ్ళు ఏమనుకున్నారంటే తోసి చంపేయాలనేసి అనుకుని ప్లాన్ చేసుకున్నారన్నమాట. అలా తీసుకుని వెళ్ళినప్పుడు ఏసే ఏం చేశారంటే అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు విషయాలను కూడా తప్పించుకున్నారు. కానీ వారికి ఏమైనా హాని చేయగలిగే సామర్థ్యం ఉందా? ఏసేకి ఉంది కదా, ఆయన నోటితో సమస్త సృష్టిని చేశాడు కదా, నోటితోటి సృష్టి అంతటిని చేసిన దేవుడు. మరి ఆ నోటి మాటతో వాళ్ళందరినీ చంపగలడు ఆయన. కానీ ఆయన అక్కడ ఏం చేశాడు, వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా నెమ్మదిగా తప్పించుకొని అక్కడి నుంచి ఆయన గడియ రాలేదు కాబట్టి అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరి ఇంకొక విషయం మనం చూద్దాం. అదే విధంగా మత్తయి సువార్త 26:53 చూసుకున్నప్పుడు మరి ఆ యొక్క గెచ్చమైన తోటలో మరి యేసు ప్రభువారు ఆ యొక్క చివరిసారిగా ఆయన శిష్యులతో అక్కడ మరి ఆయన ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన సమయంలో మరి సైన్యం ఆయన్ని దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టేసుకున్నారు కదా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు మరి అందులో పేతురు దుడుకు పేతురు కదా, కొంచెం దుడుకుతాను ఎక్కువ పేతరికి. సో అక్కడ ఒక ఆయన దగ్గర మరి సైనికుల దగ్గర ఉన్న కత్తిని తీసుకుని ఆ ఖడ్గాన్ని తీసుకుని మరి ఒక చెవి నరికేశాడు అనమాట. ఒక సైనికుని చెవి నరికేస్తే అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు, ఆ కత్తిని తీసి మరి ఎవరు వాళ్ళకి ఇచ్చి ఆ చెవిని బాగు చేసి మరి కత్తిని పట్టివాడు కత్తి వలన మరణం నొందుతాడని చెప్పి మరి ఇంకా ఏమన్నాడంటే, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల సైన్యాన్ని పంపిన రక్షించలేడనుకుంటున్నావా? ఏసయ్య తన తను రక్షించుకోలేడా? రక్షించుకుంటాడు కదా, తన తండ్రిని ప్రార్థన చేస్తే వెంటనే మరి ఆ యొక్క పరలోకం నుండి సైన్యం దిగిపోతుంది కదా, మరి రక్షించుకోగలడు కదా. అదే చెప్తున్నాడు అన్నమాట శిష్యులకి, ఏంటి నువ్వు చేసిన పని ఇక్కడ, నేను రక్షించుకోవాలంటే నన్ను నేను రక్షించుకోలేనా? నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల సైన్యం కంటే ఎక్కువ సైన్యాన్ని నా తండ్రి నాకు పంపించి నన్ను రక్షించలేడా? నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు అనేసి ఏసే అక్కడ ఏసేకి రక్షించుకునే సామర్థ్యం ఉందా లేదా? ఉంది కదా. కానీ మరి ఆయన ఎందుకు తను తను అప్పగించుకున్నాడు? మరి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? తను తాను బలియాగం చేసుకోవడానికి కదా, నిన్ను నన్ను ప్రేమించి లోకంలో ఉన్న అందరినీ ప్రేమించి మరి మనందరి పాపాల కొరకు తను సిలువలో మరణించాలని మరి సిద్ధపడి లోకంలో జన్మించాడు కదా, ఆయన లోకానికి వచ్చాడు. సో ఈ గడియ కోసమే ఆయన చూస్తూ ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈ విషయాలన్నీ మరి శిష్యులకి అప్పట్లో అర్థం కాలేదు, విషయాలన్నీ కూడా శిష్యులకి అర్థం కాలేదు. అయితే మరి ఏసే వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడో మరి అన్ని పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారో ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ విషయాలను బట్టి ఏమర్థం అవుతుంది, దేవునికి ఏసైకి మరి తను తను రక్షించుకోవడానికి శక్తి ఉన్నది కదా. మరి అదే విధంగా మనం కొన్నిసార్లు చాలా మంది మనల్ని ఏమంటారంటే మరి ఏమి దేవుడు చనిపోయాడు కదా ఏంటి ప్రయోజనం అనేసి అంటారు కదా, ఎందుకు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తున్నారు మీరు, మీకు మీ దేవుడు చనిపోతే అది గుడ్ ఫ్రైడే ఎందుకు అయ్యింది? మాతో హిందూ టీచర్స్ ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళు అలాగ అంటారు మీకు అది మీ దేవుడు చనిపోతే అది మీకు గుడ్ ఫ్రైడే ఎలాగైంది అనేసి అడుగుతారు అన్నమాట.
అప్పుడు నేను ఇలాగ చెప్తాను, మా దేవుడు మా పాపాల కోసం చనిపోయి మా పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు కాబట్టి మా పాపాలన్నీ ఆయన తీసేశాడు, మమ్మల్ని రక్షించాడు కాబట్టి అది మాకు గుడ్ ఫ్రైడే. కానీ ఆయన చనిపోయి అలాగ ఉండలేదు, తిరిగి ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన తిరిగి మళ్ళీ లేచాడు కాబట్టి మాకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేసి మరి నేను చెప్తా ఉంటాను అన్నమాట. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి సామర్థ్యం లేక అలాగ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు చంపేస్తారు అనుకుంటారు, కానీ దేవుడు ఇష్టపూర్వకంగా మరి ఆ యొక్క బలికి మరి తను తాను బలిగా అక్కడ సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు ఆయన. లేకపోతే అంత ముందు 2-3 సార్లు పట్టుకోవాలని చూస్తారు కదా యేసయ్యని, అప్పుడు వాళ్ళు పట్టుకోగలిగారా? అప్పుడు ఆయన సమయం రాలేదు కాబట్టి వాళ్ళు పట్టుకోలేకపోయారు కదా, ఆయన పట్టుకోలేదు. మరి అయితే తర్వాత చూద్దాం, యాకోబు యోహాన్లు అప్పుడు ఏమన్నారు, ఏసఐ ఉన్నప్పుడు మేము నీవు సెలవిస్తే అగ్నిని పంపించి మరి వీరిని దహించేద్దామా అన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, యాకోబు యోహాన్లు మరి ఏసఐ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు కదా. ఆ యొక్క టెంపుల్ దగ్గర ఉన్న కుంటువాన్ని చూసి మరి మాకు కలిగింది నీకు ఇస్తాం అనేసి ఏమన్నారు, వారికి స్వస్థత కలిగి ఉన్నారు కాబట్టి ఏమన్నారు, నీకు స్వస్థతని ఇస్తున్నాం లేచినాడం అనేసి మరి యేసు నామములో లేచినాడం అనేసి ఆయన్ని నడిపించారు, కాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవుడు ఇచ్చిన శక్తి ఏ విధంగా ఉపయోగించాలన్నది. అంటే ఇతరులకి చెడ్డ చేయటానికి కాదు కానీ మరి మంచి చేయటానికి మేలు చేయటానికి అనేసి వాళ్ళకి అర్థమైంది అన్నమాట. చూడండి ఎప్పుడైనా మన చేతిలో ఏదన్నా పవర్ ఉందనుకోండి, సపోజ్ మీరు క్లాస్లో లీడర్గా ఉన్నారనుకోండి, మీ మీద ఎవరన్నా మరి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, పేర్లు రాసేస్తారా, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ పేర్లు రాస్తారా, ఎందుకంటే మీకు అక్కడ అధికారం ఉంది కదా, నువ్వు లీడర్ కాబట్టి టీచర్ మీరు ఏ పేరు రాస్తే ఆ పేరు నమ్మేస్తారు. మరి మనం అలా చేయొచ్చా, చేయకూడదు కదా, చేయకూడదు. మనల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించాలి. ఈవెన్ మీరు అలా అపోజిషన్గా మీకు ఉన్నప్పటికీ, నీకు నువ్వు అంటే ఇష్టం లేకుండా ఉన్నప్పటికీ, మరి నీ మంచి పనులు బట్టి అమ్మో తిను నాకు నేను వ్యతిరేకంగా ఉన్నా కానీ మరి నా విషయంలో ఎంత నీతిగా ఉందో ఎంత మంచిగా ఉందో నాకు ఎంత సహాయంగా ఉందో అనేసి మరి వాళ్ళు మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. అలాగా మరి మనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇక్కడ చూసారా యోహాను, పేతురు, మరి యాకోబు వీళ్ళందరూ కూడా మరి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది దేవుడిచ్చిన శక్తిని ఎలా వాడుకోవాలి. అంటే మనకి వాళ్ళకి లాంటి శక్తి లేకపోయినా మనకున్న అధికారం మనకున్న పరిధిలో మనం ఎవరికి హాని చేయకుండా మన వల్ల అయినంత మట్టుకి మేలు ఇతరులకి చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే మరి యేసయ్య ఈ విధంగా నడవండి అనేసి వాళ్ళకి చూపించి నేర్పించాడు. అదే మనం కూడా చూసి నేర్చుకోవాలి. చూడండి హింసింపబడ్డారు ఏ కదా, యేసయ్య హింసింపబడ్డారు కానీ ఎవరిని హింసించలేదు కదా, యేసయ్య శిష్యులు హింసింపబడ్డారు కానీ హింసింపబడలేదు. మరి సమయం అయినప్పుడు మరి మనం కూడా అంటే హింసింపబడాలని కాదు తప్పించుకోమంటున్నాడు దేవుడు. ఇక్కడ మనకి ఒక వాక్యం ఉన్నది ఏంటంటే మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాము వలె వివేకులు పావురం వలె నిష్కపటులనై ఉండి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట యేసయ్య. మరి నిజంగా మరి తోడేలు అంటే లోకంలో జనాలు ఎలాగున్నారు, తోడేళ్ళు కదా. మరి వీళ్ళు నిజంగా గొర్రెల వలే పంపుచున్నాను అన్నాడు కానీ దేవుడు నిజంగా గొర్రెల వాళ్ళు గొప్ప శక్తి ఉంది వాళ్ళకి, ఆకాశం నుంచి అగ్ని కురిపించి నాశనం చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంది. కానీ గొర్రెల వలే ఉండమని ఎందుకు అన్నాడంటే మీరు ఎవరికి ఎటువంటి హాని చేయకుండా మరి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత క్రూరుల మధ్యకు వెళ్ళినప్పటికీ మరి మిమ్మల్ని మీరు తప్పించుకోండి. పాము అనేసి అంటున్నారు కదా, పాము వల్ల వివేకము ఏంటి, పాముకున్న వివేకము పిల్లలు తెలుసా మీకు, అపాయం వచ్చినప్పుడు దాక్కుంటది, దానికి ముందే తెలిసిపోద్ది ఏదన్నా అపాయం వచ్చినప్పుడు, దాన్ని మనం చంపుతున్నామని కానీ కర్ర కోసం వెతికినప్పుడు కానీ ఈ లోపే అది సర్ది మనిగిపోతుంది దాక్కుంటది అన్నమాట. అలాగే మనం కూడా మూర్ఖులను చూసినప్పుడు ఏదైనా అపాయము మరి ఏదన్నా
మనకి వ్యతిరేకంగా జరుగుతున్నదని అనిపించినప్పుడు మనం తిరిగి వాళ్ళతో పోరాడమని యుద్ధం చేయమని దేవుడు చెప్పట్లేదు, కానీ మనం ఏం చేయాలి, వివేకం కలిగి అక్కడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, తప్పించుకోవాలి అన్నమాట. ఎవరైనా సపోజ్ చెడ్డ పని చేస్తున్నారనుకోండి, అమ్మో వీళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, ఇక్కడ ఉండకూడదు ఈ స్థలం, నాది కాదనుకుని అక్కడి నుంచి మనం తప్పుకోవాలన్నమాట కదా. ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఓకే మళ్ళీ మిమ్మల్ని లాగుతున్నారు అనుకోండి, ఏదైనా చెడ్డ పని చేస్తున్నారు అనుకోండి, దొంగతనం చేస్తున్నారు అనుకోండి, అలాంటి విషయాల్లో మరి మనం ఇన్వాల్వ్ కాకూడదు. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ అయితే చెప్పండి మనం ఇలా ఉండకూడదు అనేసి. అలా కాదు, మనకి అది హానికరంగా ఉంది, మనకి ఇబ్బందికరంగా ఉంది, తర్వాత మళ్ళీ మనల్ని లాగుతారేమో ఇందులోకి, మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనుకున్నప్పుడు అలాంటి స్థలాల్లోంచి మనం, అలాంటి మనుషుల మధ్య నుంచి మనం మనల్ని తప్పించుకోవాలన్నమాట. అన్ని మరి పావురం వల్ల నిష్కపటులుగా ఉండండి. అంటే పావురంతో ఎందుకు దేవుడు పోల్చాడంటే, పావురం ఎవరికి హాని చేయదు కదా. హాని చేస్తుందా పావురం? చేయదు కదా. మనం కూడా మన వల్ల ఎవరికి హాని ఉండకూడదు. మనం ఉన్నామంటే అందరూ అమ్మ ఏమున్నది ఇక్కడ, షారోన్ ఉన్నది, అమ్మ ఎంత సేఫ్టీనో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో అనుకోవాలన్నమాట కదా. జాయ్ రూత్, వీళ్ళిద్దరూ ఉన్నారు ఇక్కడ, మనకేమి భయం లేదని అనుకోవాలన్నమాట. అమ్మో లేకపోతే ఈమె వెళ్ళి చాడీలు చెప్పేస్తుంది టీచర్కి, ఈమె వెళ్ళి అబద్ధాలు చెప్పేస్తుంది, ఈమె దగ్గర కూర్చోకూడదు, అమ్మో ఏం మాట్లాడతామో ఏంటో అనేసి భయపడకూడదు కదా. అమ్మో షారన్ ఉంది ఇక్కడ, జాయ్ ఉన్నాడు ఇక్కడ, చాలా సంతోషం, మనం చక్కగా సమయాన్ని గడపచ్చు అనేసి మరి మనం మన వల్ల వాళ్ళకి అలాంటి ఫ్రీడమ్ ఉండాలన్నమాట. మరి హాని కలిగించే వరంగా మనం ఉండకూడదు. కానీ ఏం నేర్చుకున్నాం మనం ఏసై నుంచి? ఎవరి వలన మనకు ఆ హాని కలుగుతుందంటే మనం నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేయాలి కదా. మనం ఎవరికి హాని చేయకూడదు కదా. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి కదా. మరి మరి ఎందుకు దేవుడు ఆ విధంగా మరి తనకి మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి ఒప్పలేదు, ఎందుకు నాశనం చేయడానికి అని ఇష్టపడలేదు, ఎందుకు బాధించడానికి ఇష్టపడలేదంటే, మనం వాక్యం చూసుకున్నట్లయితే యోహాను 3:16 మరి మనకి వాక్యం ఉన్నది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకని ఒక్కరు కూడా నాశనం అవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎవరిని మరి, ఆయన అధికారాన్ని ఇక్కడ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు కదా. అయితే మరి చిన్న హాని కూడా మరి ఆయన్ని వ్యతిరేకించినా సరే, ఆయన్ని అంగీకరించకపోయినా సరే కదా, పిల్లలు ఏసైని వ్యతిరేకించారు కదా, వాళ్ళందరిని సద్దుకైలు పరిసైలు వాళ్ళందరూ కూడా ఏసైని దేవుని కుమారుడని అంగీకరించలేదు, క్రీస్తువని ఒప్పుకోలేదు, వాళ్ళు శత్రువులా చూశారు. అయినా కానీ ఏసయ్యా పట్టించుకోలేదు కదా. అలాగని వారికి వ్యతిరేకంగా ఏదన్నా వారికి చేశాడా? ఏమీ చేయలేదు. వాళ్ళు చూసి జాలి పడ్డాడు, అయ్యో వీరికి వీరి కళ్ళు తెరవబడలేదనేసి బాధపడ్డాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, మంచోళ్ళని ప్రేమించాడు, చెడ్డోళ్ళని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. మరి మనం కూడా అందరినీ ప్రేమించాలి. లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏసేలాగా అయితే లోకంలో ఉన్న అందరినీ ప్రేమించాడో, మనం కూడా లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి మన వల్ల అవ్వగలిగేటువంటి మేలు, మనం చేయగలిగే మేలు ఏముంది? ఏసయ్య దేవుడని మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చెప్పడమే కదా. ఆయన త్వరలో రాబోతున్నాడు అనేసి, మనల్ని తీసుకెళ్తాడు అనేసి కదా, మంచి వాక్యాన్ని అందరికీ చెప్పడం. మనం ఎవరిని హింసించకుండా ఉంటే మన వల్ల ఎవరిని, మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ విషయంలోనూ మనం ఎవరిని బాధ పెట్టకూడదు. అర్థమైందా పిల్లలు? ఇదే ఈరోజు పాఠం మనకి. మరి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మెమరీ వర్స్ మీకు చూపిస్తాను చూడండి.
ఇంకొకసారి చదువుతాను నేను యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను సువార్త 3:16. సో మనమందరం కూడా ఏసేలాగా మరి జీవించడానికి ప్రయత్నిద్దాం, కానీ నటించొద్దు ఆ అమ్మాయిలాగా. మరి ఒకడు ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ఎప్పుడు ఒకే రీతిగా మరి ఏసే ఎలాగైతే ఉన్నారో అందరినీ ప్రేమించారో అలా మన మనసు నిండా ప్రేమను నింపుకొని అందరితోనూ ప్రేమగా జీవిద్దాం, సరేనా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రభా, మీరు మాకు తెలియజేసినటువంటి మంచి విషయాలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. ప్రభా మరి ఇదిగో తండ్రి నీ బిడ్డలము ప్రభా, నిన్ను పోలి జీవించుటకు నీ బిడ్డలమైన మాకు సహాయం దయచండి. మరి ఈ యొక్క చిన్న బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. ఎస్సయా నువ్వు ప్రత్యేకమైన ప్రణాళిక ఈ బిడ్డల ద్వారా కలిగి ఉన్నావని ప్రభా మేము నమ్ముచున్నాం, విశ్వసించుచున్నాం దేవా. మరి ఇదిగో తండ్రి నీ నామ మహిమార్థమై వాడుకుంటావని ప్రభా మేము విశ్వసించుచున్నాం దేవా. నీ యొక్క అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మరి కావలసిన జ్ఞానము ఆయురారోగ్యాలు సమస్తమును ప్రభా అవసరమైన సమస్తమును నీవే మరి బిడ్డల పైన మరి ఇదిగో తండ్రి టీచర్స్ అందరి పైన మరి ఇదిగో దేవా మరి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మరి శ్యామలక్క మరి నిర్మలక్క మరి ఇదిగో ప్రభా మరి ఇంకా మరి మిన్నీ బెనెట్ ప్రభ మరి ప్రజ్వల ఇదిగో తండ్రి మరి ప్రభ మరి పావని యొక్క ఇంకా అనేక మంది ప్రభ మరి టీచర్స్ అందరినీ కూడా మరి ఇదిగో తండ్రి ప్రత్యేక రీతిగా మరి బావగారిని మరి వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ యొక్క మరి దీవెనలు ఆశీర్వాదములు మాకు కావలసిన సమస్తమును మెండిగా కృమరించి నీ నామ మహిమార్థమై నీ బిడ్డలమైన మమ్మలను వాడుకొనమని సమస్త సహాయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు నేను కొన్ని పేర్లు చెప్తాను, ఆ పేర్లు చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఓకేనా? జయంతిన్ సోనిక, నిషిత నిషిత, సన్నీ సోని, రూతిన్ జాయ్, జాయ్ లిల్లీ, జోయల్ జేసిన్, షారిన్, స్టేసీ, గ్రీష్మ, హ్యాపీ, ఖుషి, ఏఎన్, జోయల్. వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ప్రే చేయాలి. జాయ్ Our Father, what in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done. O Lord, as it is in heaven, give us to our daily bread. Forgive us our sins, lead us into temptation, but help us from evil. For thine is kingdom, power, and glory, forever and ever. Amen. Father, my mother, in heaven, praise the Lord, God, and 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 the Lord, పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాక. పేర్లు పిలిచిన వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చదువుతున్నాను పేర్లు వినండి పిల్లలు. జయంతన్ సోనిక, రిషిత నిషిత, సన్నీ సోని, రూతిన్ జాయ్, జాయ్ లిల్లీ, జోయల్ జేసన్, షారన్, స్టేసీ, గ్రీష్మ, హ్యాపీ, ఖుషి, ఏ జోయల్.